శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా, అంటే ఏప్రిల్ నుంచి మార్చి 2023 వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాము. ఆదాయం 2, వ్యయం 8, రాజభోజ్యం 1, అవమానం 7. అంటే ఈ రాశి వాళ్ళకి ఈసారి చాలా కష్టం. అంటే మీరు ఏలాంటి ప్రభావం వలన కొద్దిగా ఇబ్బంది పడతారు, అయినప్పటికీ కూడా మీనరాశి వాళ్ళు ఇబ్బంది పడే అవసరం లేదండి. మీ రాశిలోనే గురుడు ఉండడం గొప్ప అదృష్టం, మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, అది ఖచ్చితం. ఏప్రిల్ నెల నుంచి గురుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ మార్చి 21 తారీఖు వరకు కూడా మీకు అక్కడ ఉండడం వలన, మీనరాశిలో ఉండడం వలన గురుబలం ఎక్కువ ఉంటుంది. పైగా జూలై నుంచి నవంబర్, జూలై అంటే ఆల్మోస్ట్ 29 జూలై అనుకుందాం, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలల పాటు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని గురుడు కాపాడుతూ ఉంటాడు. ఒక్క ఇబ్బంది ఏంటంటే ద్వితీయ భావంలో రాహు అండి, మంచివాడు కాదు కదా. ఫైనాన్షియల్ విషయంలో ధనం ఇవ్వడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. పైగా శనిదృష్టి కూడా ఉన్నాడు. శని ఎప్పుడు వస్తాడో ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్లో వచ్చేస్తాడు కదా, జూన్ జూలైలో రిట్రోగ్రేడ్ సాటర్న్. సో దానివల్ల ఏమి ఇబ్బంది పడతారు, ధన విషయంలో ఇబ్బంది పడతారు, ఆర్థికంగా ఎదుగుదల కష్టపడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. అంటే ఆర్థికంగా ఎదుగుదల తక్కువ. ఇంకోటి ఏంటంటే మీకు తొందరపాటు తనం వలన, అంటే మీకు కొద్దిగా మాట తొందరపాటు వలన ఎదురు వాళ్ళు ఏదో అనేస్తారు. మీరు మీ తోబుట్టేవారు కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ భార్య గారు కానీ, భార్య భర్తలు కానీ వలన, అలా మాట తొందరపాటు వలన విరోధం తెచ్చుకుంటారు వాళ్ళతో. అంటే మనస్పర్ధలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ మిమ్మల్ని చూడాలని, మీ మాట వినాలని మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సంపదలు వస్తాయి కానీ లేట్గా వస్తాయి. కానీ రాహు చాలా తక్కువ ఇస్తాడు, 1.5 ఇయర్ ఉంటాడు కదా, కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకనే రాహుకి అమ్మవారి పూజలు చేసుకుంటే ధనాదాయం కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంది. సప్తమ భావం అంటే ద్వితీయ భావాన్ని సింగర్స్ ఉంటారు కదా, ఆ సింగర్స్ కానీ ఈ యాంగరీ గుర్తులో ఉన్న వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగాలకు మాత్రం కావు. అంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడం తక్కువ. పూర్తి భావాధిపతి ఉండమన్న బుధుడు, కానీ మా బుధుడు విషయాలు మాత్రం ఎడ్యుకేషన్ విషయంలో కానీ, మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి విషయంలో కానీ మంచిగా రాణించడానికి అవకాశం ఉంటుంది. భూములు కొనుగోలు చేయాలన్నా, వస్తువు వాహనాలు కొనుగోలు చేయాలన్నా మీకు మా సంవత్సరం మొత్తం కూడా రాణింపు బాగానే ఉంటుంది, ఇబ్బంది పడే అవసరం లేదు. పంచమ స్థానానికి గురుదృష్టడం వల్ల పుత్ర సంతాన యోగం ఈ సంవత్సరం మొత్తం కలగబోతుంది. ఈ సంవత్సరంలో కలగబోతుంది, ఆల్రెడీ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాడు. మార్చి లోపల మీరు శుభవార్తలు చెప్తారు. అంటే సంతాన యోగం పర్ఫెక్ట్గా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే జనాకర్షణ ఎక్కువ, జనాకర్షణ ఆర్థికంగా ఎదుగుదల, ఆర్థికంగా ఎదుగడం బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు కళారంగం ఉంటుంది కదా, స్పోర్ట్స్ రంగం మీరు చెప్పాను కదా, స్పోర్ట్స్లో కూడా అభివృద్ధికరంగా ఉంటారు. కళారంగం ప్రతిభ, కళా ప్రతిభ అంటారు కదా, అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, నాటకాలు ఇవంటాయి కదా, ఆ కళల్లో కూడా కొద్దిగా అనుభవం ఉంటుంది. మీ వీనరాశి వాళ్ళకి కొద్దిగా అవకాశం ఉన్నాయి, అది అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది, కొద్దిగా రాణింపు కూడా ఉంటుంది. మీ రాశిలో వాళ్ళు సినిమా రంగంలో, టీవీ రంగంలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఆరోభావాన్ని చెందుతూ చూడడం వలన కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయి మీకు. కాబట్టి మీకు ఎనిమీస్ కూడా ఉంటారు, వాళ్ళ నుంచి ఒక జూలై వరకు మాత్రం అలా ఉంటుంది. ఎందుకంటే శని ప్రభావం, ఆరోభావం చూడడం వల్ల మాత్రమే. సప్తమ భావానికి పర్ఫెక్ట్ గురుదృష్టి ఉంది, ఇది చాలా అదృష్టం. మీ రాశికి ఎలాగ గురుడు ఉన్నాడో మీ సప్తమ స్థానానికి, పంచమ స్థానానికి కూడా గురుదృష్టి ఉండడం వల్ల మీ పంచమభావం బాగుంది, సప్తమభావం బాగుంది. అంటే పంచమ స్థానం మీ పిల్లలు అంత అద్భుతంగా రాణిస్తారు. ప్రేమ పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఫోకస్ ఎక్కడంటే మీ రాజకీయ రంగంలోనూ, అభివృద్ధికర రంగం ఉంటుంది. ఇవి చెప్పాను కదా, ఇవన్నీ డెవలప్మెంట్స్ ఉంటాయి సప్తమ భావానికి అయితే ఉండడం వల్ల. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అసలు జనవరి ఏప్రిల్ నుంచే కూడా, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ అంటే ఏప్రిల్ తెలుసు కదా, 2వ తారీఖు ఏప్రిల్ మనం అనుకుంటున్నాం, ఉగాది 21 ఏప్రిల్ వరకు కూడా 2023 మంచి గురు ప్రభావం చాలా బాగుంది. కాబట్టి పర్ఫెక్ట్గా ముఖ్యంగా వివాహ శుభకార్యాలు, మిగతా శుభకార్యాలు, అన్ని రకాల శుభకార్యాలు జరగడము, మీ ఇంట్లో బంధువులు, తోబుట్టువులు, స్నేహితులు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉండి మీరు మంచిగా శుభకార్యాలు బ్రహ్మాండంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆగస్ట్ 20 నుంచి అక్టోబర్ 20 వరకు మరింత ఎక్కువగా ఉంటుంది. పైగా జూలై నుంచి నవంబర్ వరకు గురుడు బలంగా ఉంటాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది పీరియడ్ కంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది పీరియడ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే అష్టమ స్థానంలో కేతువుకి శని దృష్టి ఉంది.
అందుకనే మీరు బయటికి వెళ్ళేటప్పుడు వాహనాలను వెళ్ళేటప్పుడు కానీ రోడ్డు మీద నడిచేటప్పుడు కానీ జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎందుకంటే ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఇంకోటంటే కేతు ఉండడం వలన ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు మీకు వస్తాయి. అంటే డాక్టర్స్ కన్సల్ట్ చేయడము, మెడిసిన్స్ వాడడము, కొద్దిగా చిన్న చిన్నవన్నీ హాస్పిటల్కి వెళ్ళడము, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ దోషం పోవాలంటే ఒకే ఒక్క భగవంతుడే కదా ఏంటంటే వినాయకుడు. వినాయకుడు హోమాలు చేయించడం కానీ పౌర్ణమి పూట, పౌర్ణమి వెళ్ళిన చవితి పూట ఉంటుంది కదా, ఆహా చవితి పూట బ్రహ్మాండంగా పూజలు చేయడం వలన కేతు యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఉండవలసింది ఏంటంటే ప్రతి నెలలోనూ అమావాస్య పౌర్ణమి తర్వాత వచ్చే చవితి పూట చేయడమే, పూజ చేయడమే వినాయకుడికి చాలా మంచిది. హోమం కూడా చేయించుకుంటే మరింత మంచిది. యాక్సిడెంట్స్ నుంచి, అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా కాపాడతాడు. 9th భావం గురుడు ఎక్కడ చెడిపోవాలా అంటే మీకు రావాల్సిన సంపదలు, హైయర్ ఎడ్యుకేషను, దూర ప్రాంత ప్రయాణాలు తెలుసు కదా, ఫారిన్ కంట్రీస్ ఇవన్నీ మీకు చేరుతాడు. తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్ర అంటే తెలుసు కదా, గురువులను సందర్శించడము, గురుగారితో పాటు చార్ధామ యాత్రను, ఉజ్జయిని అను ఉంది కదా, హరిద్వార్, ఇవన్నీ ఋషికేశు, కాశీ, వారణాసి ఇవన్నీ చూడబోతున్నారు సంవత్సరం మొత్తంలో కూడా. సౌత్ ఇండియన్ టూర్స్ అంటే మీ గురువులు పీఠాధిపతులు ఉంటారు కదా మీకు, వాళ్లతో వెళ్ళడము, దైవానుగ్రహం పొందడము, దైవ సంబంధమైన ఖర్చులు చేయడం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా బాగుండడము, ముఖ్యంగా వ్యాపార సంస్థలకు కూడా తెలుసు కదా, బట్టల వ్యాపారాలు కానీ, గోల్డ్ సంబంధించిన కానీ, హోటల్స్ బిజినెస్ విషయాల్లోనూ, ఫైనాన్స్ సంబంధించిన బిజినెస్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ఫుల్ ఎక్కువ, గురు సంబంధించిన ప్రభావం ఎక్కువ ఉంటుంది. అదే రియల్ ఎస్టేట్ రంగం చెప్పనక్కర్లేదు, అద్భుతం. వాళ్ళకి ఎప్పటికే తరగని సంపదలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. దశమస్థానాధిపతి ద్వితీయంలో ఉండడం, రాశిలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే మీకు మంచి మంచి ఉద్యోగాల్లో ఇబ్బంది పడరు. అంటే మీకు రావాల్సిన సంపదలు ఖచ్చితంగా మీకు వస్తూనే ఉంటాయి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఏ స్థానంలో ఉన్నాడు, దానివల్ల మీకు చాలా ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రావడం, ఉద్యోగం మానేయడం ఇవన్నీ జరిగాయి. ఈ సంవత్సరం అలా కాదు, మనకి ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి కూడా గురుడు మీ రాశిలో ఉండిపోవడం వలన మీ రాశికి బలం చేకూరుతుంది. అంటే ప్రొఫెషనల్గా పైకి వస్తారు. ఉద్యోగ సంస్థలు, ఉద్యోగ విషయంలో అద్భుతంగా ఉంటాయి. ఫైనాన్స్ రంగ సంస్థల్లో కానీ అనేక రకాల రంగాల్లో ఉన్న సంస్థలు అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్పడం ఏంటంటే, మీకు ఆడవాళ్ళకి అండి, స్త్రీలకు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది. కష్టపడండి, ఉద్యోగాలు బ్రహ్మాండంగా రావడానికి అదృష్టం ఉంది. ముఖ్యంగా శని లాభస్థానంలో ఉన్నాడు. చెప్పాల్సింది ఏంటంటే లాభస్థానం అంత గొప్ప అదృష్టమే కాదు, కానీ 11వ ఇంటి వాడు పాపి అయినప్పటికీ కూడా జూలై నుంచి అక్టోబర్, జూలై 18 నుంచి అనుకుందాం, అక్టోబర్ 23 వరకు రిట్రగ్రేషన్ ఉంటాడు, లాభస్థానంలో ఉంటాడు, అదృష్టమే. అంటే జనరల్గా పాపి అయినప్పటికీ కూడా 11వ భావది 11లో పాపం ఉండడం వలన యోగిస్తారు. పైగా రిట్రగ్రేషన్ అయిపోయి మామూలు స్థితికి కూడా వచ్చేస్తాడు శని, మకరంలోనే ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు, నెక్స్ట్ ఇయర్ 17 తారీఖు వరకు మాత్రమే ఉంటాడు. ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు, మీ రాశిలో కుంభరాశిలోకి వస్తాడు, మూల త్రికోణంలోకి. 2.5 సంవత్సరాల ఏలినాటి సరి పీరియడ్ స్టార్ట్ అవబోతుంది, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా టెస్ట్ చేశాడు, ఎప్పుడు ఏప్రిల్ నుంచి జూలై వరకు మీకు జస్ట్ ఆయన రుచి చూపిస్తాడు అనమాట. వచ్చి మేము కొద్దిగా ఇబ్బంది పడ్డాము చెప్తారు మీకు. ముందు లాభస్థానం గురించి చెప్పుకుందాం. 11వ భావం ఉండడం వలన ఏమవుతుందంటే సంపదలు బాగుంటాయండి, తరగతి సంపదలు, స్థిరమైన జీవితము, సేవకా జనము, మంచి మంచి ప్రాఫిట్స్ రావడానికి భగవంతుడు ఇస్తాడు. మంచి భార్యాభర్తల విషయంలో చక్కగా కలిసి ఉండడానికి ఇవన్నీ అవకాశం ఉంటుంది. 12వ భావంలో ఉండడం వల్ల చాలా తప్పు. 12వ భావంలో ఏ లక్షణ పీరియడ్ స్టార్ట్ అయ్యాడు అంటే, స్టార్ట్ అయ్యాడు అంటే 27నే ఏప్రిల్ నుంచి వచ్చేస్తాడు. ఎప్పుడు జూను జూలై 12వ తారీఖు వరకు మకర కుంభరాశిలో ఉంటాడు, మూల త్రికోణంలో ఉంటాడు. అయినప్పటికీ కూడా మీరు ఆ టైంలో ఏంటంటే బద్ధకం పెరగడము, టైం భోజనం చేయబడము, చికాకులు కలగడము, అనేక రకాల ఇబ్బందులు కలగడము, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంక మీకు తెలుసు, హాస్పిటల్ మెడిసిన్స్ వాడడం ఇవన్నీ జరుగుతాయి. కానీ అవన్నీ తప్పించుకోవాలంటే, అవన్నీ తగ్గించుకోవాలంటే ఆంజనేయ స్వామికి అభిషేకాలు, ఆంజనేయ స్వామికి హోమాలు, వెంకటేశ్వర ఆరాధన ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే తగ్గుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి, ఫిబ్రవరి నుంచి, జనవరి 18 నుంచి తప్పదు. అప్పుడు 2-7.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. శరీర హోమాలు అన్ని చేర్చుకుందాం. సో ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి, మీకు, మీ కుటుంబ సభ్యులకి ఈ శుభకృతరామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం కూడా మీకు అద్భుతంగా ఉండాలని, ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.